నామినేషన్స్ అనేసరికి ప్రతి వార్డులో ఇంచి ఎంత ఎంతో ప్రయత్నాలు చేసుకున్నా కప్పుతోనే పోతా. ఐ యామ్ బ్యాక్. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. ఇలాంటి ఫీలింగ్స్ తోటి ఏమీ లేకపోయినా సరే ఎగిరెగిరి పడుతున్నాయి కొన్ని ఇస్త్రాకులు. ఈడు కాదు, అలాగే కొంచెం అమ్మాయి కాదు. చిన్న చిన్న వాటికి నేను వీక్ అవ్వకూడదు అని నేను అనుకున్నా. ఇవ్వకపోతే నేను ఉండలేను కదా. గుంతులు పడుతుంది నాకు, ఇంకా పెళ్లి అవ్వలేదు. దానికే వాళ్ళ ప్రయత్నం. నువ్వు రావే, మనతరం కలుగుతా. సిక్స్ ప్యాక్ చేస్తా. బేజా, ఇదేదో విచిత్ర జీవేమో తోంది. మంచోడు, వెరీ నైస్ నైస్. నైస్ గై అంటే అదొక్కటే క్వాలిటీ బాగుంది, ఏం లేదు. ఇంకా ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. హైట్ ఇన్ని గేమ్స్ ఆడు, దెబ్బలు తాకినా పర్లేదు. అది గట్టిగా ఆడతా చూస్తావుగా. ఈ గాలి ఆడించే ఆట నా ప్రకారం ఒక వేస్ట్ క్యాండిడేట్ ఈ హౌస్ లో. నేను చెప్తాను కదా, ఓపెన్ గానే చెప్తా. మీరు సీక్రెట్ అని పుస్తకం చదివారా? ఆల్రెడీ సీక్రెట్ అని రాసినప్పుడు చదివితే బాగుంది. చదవలేదు భయ్యా. లాఫ్ అటాక్ అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో బీబీ మ్యారథాన్ జరగబోతోంది. టైటిల్ భలే ఉందే, ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు. ఆడే ప్రతి గేమ్ లో ఎవరు గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. గేమ్ లో లాస్ట్ వచ్చిన వారు కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకుంటారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ధైర్యే సాహసి కెప్టెన్సీ వస్తారు. ఈ టైటిల్ ఎంత ఇష్టంగా ఉంది. రాసు కోసం ప్రాణాలు తీసేలా ఉన్నావు. ఇంటి సభ్యుల్లోంచి ఏ నలుగురు ఈ గేమ్ ఆడతారో చర్చించి బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఉడేషన్ గారండి. ప్రియాంక, శోభ, అమర్ తేజ. అమర్ తేజ అందరూ ఆడతారు. మా అన్నయ్యకి మాత్రం కనిపిస్తాడు. మనకి ఎందుకు కనపడ్డు? మనకి పిచ్చలేదు కాబట్టి. జ్ఞానం లేకుండా మాట్లాడు. నీకు జ్ఞానం ఉంది కదా, అయితే గమనం ఉండు. నాకు జ్ఞానం లేదని ఎట్లనే వాగుతా. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకు రాని కట్ట ఈగో, ఎందుకు రాని కట్ట కోపం? మారు, నేను మారను. నువ్వే నాకు చెప్పేది ఏంది? నేను మారేది నాకు అర్థం కాదు. మారు మారని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం మారల్లా? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. సారీ సార్. ఫ్రైడే గేస్తావా? ఫ్లోటే కదా, ములిగిందా బ్రో? ఫ్లోట్ ఫ్లోట్ కదా. మార్చేస్తాడు, మార్చేస్తాడు, మార్చేస్తాడు సార్. సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. ఫైవ్ స్టార్. రామ్స్ లో కాబట్టి ఫ్లోట్, రామ్స్ లో కాబట్టి ఫ్లోట్. దేవుడి గౌడి గేదెలా బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. పెట్టుకుని తెచ్చాను అవసరంగా. పెట్ట పెట్టారా లోటు? అవునా, స్కూల్కి వెళ్ళే టై బ్రేకర్ అమర్ అండ్ తేజ. తేజ కాస్త చూపెట్ట. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. దేనికంటే వీళ్ళు
అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం. అమర్ గారు ఫౌల్ గేమ్ ఆడదామని చూస్తాడు వాడికి, ఎప్పుడు ఆడియన్స్ చూస్తున్నాను వాడు మర్చిపోతుండో. రతిక అని ఇట్లా అనమన్నాడు, ఇవన్నీ నువ్వు ఎంత లక్కీ సెలవు అయ్యాను. అమర్గాడికి లాస్ట్ రోజు నరాలు కట్ అయిపోయి ఉంటాయి టెన్షన్ కి. వాడు రాత్రి అదే కదా, అందుకే వాడి మసాజ్ చేశారు మీ తలకి. బ్రెయిన్ అంతా వాడేసాడు వాడు, బ్రెయిన్ అంతా వాడేసాడు వాడు. నేను ఏం చెప్పాలి తెలుసా అన్న, మంచిగా ఆయిల్ వేసుకొని స్ప్రే కొట్టుకొని వచ్చేసేయరా, బ్రెయిన్ కి కదా స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటది అన్న. మా కాళ్ళ పెట్టుకొని ఉంటాడు. ఎన్నిసార్లు అవుతారా బాబు? మీ కాళ్ళు డల్ల టైర్ లా గుర్రపు కాళ్ళ. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. ఫ్లాష్ బ్యాక్. దెబ్బలు లేకనే పర్లేదు, అది గట్టిగా ఆడతా చూస్తావుగా ఈ కాళ్ళు ఆడించే ఆట. Fantastic, superb, mind-blowing, unbelievable. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీ రంగరంగ? నేను నవ్వలేదండి. నవ్వకు చంపేస్తానరా. చివరి స్థానంలో నిలిచిన రతిక రేసు నుంచి తప్పుకున్నారు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం? నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఏమి లేదా పెద్ద చేయవాక నువ్వు. నేను ఇక్కడ ఉన్నాను, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడి, భర్త చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రైస్ ఇదు సారీ చెప్పు. ఓపిక లేదు, చిన్న చిన్న గొడవ పడను. ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసాను, చూసావా ఈ కత్తిపోట్లు? ఏంటన్నా ప్రతిదానికి ఇది ఏమన్నా ఉందా ఇందులో? అసలు నేనేదో రతికా సరదాగా అంటే దానికి దీనికి ఎందుకు లింక్ పెట్టింది? అసలు నువ్వు ఇలాగే ఆవేశపడ్డావు అనుకో, బీపీ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది, ఇంకో 6 లక్షలు పోతాయి ఆపరేషన్ కి. ఏమంటలేదా ప్రసాద్ అంటే ఊరుకుంటారా అన్న? తాతగారు ఇది రోటల్ బండి ఎక్కడ పెట్టాలి? వెళ్ళాడు. సార్ అన్నా సార్, మీకో పెద్ద దండం సార్. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడద్దు. నన్ను ప్రేమించినాడు నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించినాడు నేను అభిమానిస్తా, నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను అని నువ్వు ఎవరో అయినా కానీ. హలో,